నేను వాడేది వచ్చేసి షెవీ క్రూజ్ 2014 మోడల్ అనమాట. బాగా నడిచింది, నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, చాలా బాగా నడిచింది అనే చెప్పుకోవచ్చు. బట్ 120,000 మైల్స్ తిరిగాను నేను, ఆల్మోస్ 117,364 అనుకుంటా ఇప్పుడు ఉండింది దాని మీద. సో అంత తిరిగాను, అంత తిరిగినా నాకు ఎప్పుడు పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం రాలేదు, రెగ్యులర్గా వచ్చే ఇష్యూసే వచ్చాయి. బట్ యా, చిన్న చిన్న రిపేర్స్ వస్తున్నాయి, ఈ మధ్యనే స్టార్ట్ అయింది రిపేర్స్ రావడం. ప్లస్ ఇది వింటర్ అనమాట, ఇవాళ వీ హ్యాడ్ ద ఫస్ట్ స్నో, మీకు చూపిస్తాను ఇప్పుడు కొంతసేపట్లో. సో ఇంకా స్నో టైంలో వింటర్ అప్పుడు రిస్క్ ఎందుకులే అనేసి కార్ మారుద్దాము, కొత్తది తీసుకుందాం అనేసి వెళ్తున్నాను. వై నాట్ ఐ టేక్ యూ గైస్ అనిపించింది. సో చలో పదండి అందరం వెళ్ళేసి. I'm like, oh shit, I've been doing this a long time, lost in my head, I don't care. So నా దగ్గర ఉన్న క్లోజ్ కార్ డీలర్షిప్స్ అంటే ఇక్కడ ఫోర్డ్ ఉంది, అండ్ ఫోర్డ్లో అన్ని ఫోర్డ్ వాళ్ళ వెహికల్సే ఉంటాయి. ఇంకా జనరిక్గా కావాలి అనేసి నేను నా పక్కన ఇంకోటి మనం చూసుకుంటే ఇక్కడ హ్యుండాయ్ వాడిది కూడా ఉంది. బట్ అన్ని ఆనుకునే ఉన్నాయి, అక్కడ బ్లేషియస్ అని ఉంది, టయోటా ఉంది, అండ్ దాని తర్వాత బ్లేషియస్ ఉంది. బ్లేషియస్ ఏంటంటే లైక్ అన్ని కార్స్ ఉంటాయి, ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్, ఒక స్పెసిఫిక్ డీలర్ కాదనమాట. సో ఇక్కడ అన్ని బ్రాండ్స్ కార్స్ ఉంటాయి. సో నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను, లైక్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ సేల్ కోసం పెట్టిన కార్సే. ట్రక్స్ ఉంటాయి, ఎస్యూవీస్ ఉంటాయి, అండ్ కాంపాక్ట్ కార్స్ కూడా ఉంటాయి. నేను కాంపాక్ట్ కార్ కోసం చూసినా, సో లెట్స్ గో వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. సో లైక్ ఇందాక చెప్పినట్టు మనం గ్లేషియర్స్కి వచ్చేసాము, అండ్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇవన్నీ మనకు డిస్ప్లేకి పెట్టారు. సో ఇట్లా ఏదో ఒకటి పిచ్చేసుకోవాలి ఇప్పుడు చూసి. లెట్ నేను అలా వెళ్తే ఎంట్రన్స్ అది. సో ఫైనలీ మనం బ్లేషియస్ లోపలికి అయితే వచ్చేసాము, డీలర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ లోపు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పదండి. Sometimes everything was on the line, didn't want to be the one who had to say it. No, I can't rewind the time, promise I'll put down my pride. Don't look back because I mean it when I say it. అనమాట మన దానికి నంబర్ ప్లేట్ పీకేసారి చూపిస్తాను, బికాజ్ అది నేను రిటర్న్ చేస్తున్నాను, అంటే లైక్ అది ఇచ్చేసి వేరే తీసుకుంటాను అనమాట. సో దానికి నంబర్ ప్లేట్. సో యా, ఇక్కడ చూసుకుంటే మనకి నంబర్ ప్లేట్ అన్నీ తీసేశారు. ఇది నా పాత కార్, నేను దాన్ని వాళ్ళకి ఇచ్చేసి కొత్త తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ కోసం వెయిట్ చేస్తున్నాము, మన కార్ తీసుకురారని వెళ్ళారు. సో నాది వచ్చేసి పాతది 2014 Chevrolet Cruze, కొత్తది Nissan Sentra చూస్తున్నాను, బ్లాక్ కలర్. లెట్స్ సీ టెస్ట్ డ్రైవ్ చేసి ఎలా ఉంది. సో ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాం, కార్ ఎలా ఉందో టెస్ట్ చేసి తీసుకోవాలి. సో లోపల ఎలా ఉంది, బాగుంది లోపల. I'm like, oh shit, I've been doing this a long time, lost in my head, I don't care. సో ఇప్పుడు ఇంకా మనం టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే లైక్ పేపర్ వర్క్ అంతా చేయాలి. నా కార్ నేను ఇచ్చేస్తున్నా కాబట్టి దాని మీద బ్యాలెన్స్ ఎంత ఉంది చూసేసి బ్యాంక్ వాడితో క్లియర్ చేయాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి నా ఇన్సూరెన్స్ ఒకటి, దాని మీద నుంచి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. దాని తర్వాత మనకి బ్యాటరీ చేంజ్ అన్నీ చేసేసి, ఆయిల్ చేంజ్ అన్నీ చేసేసి, చెక్ చేసేసి, నంబర్ ప్లేట్ మర్చిపోయా, నంబర్ ప్లేట్ ఫిట్ చేసేసి ఇస్తారనమాట. సో వన్స్ మన టెస్ట్ డ్రైవ్ అయిపోయి మనం కార్ ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్. నేను మార్నింగ్ కాదు, యా 11:30కి వచ్చాను, ఇప్పుడు ఆల్రెడీ అరౌండ్ 2 o'clock అవుతుంది. ఇంకెంత టైం అవుతుందో మనకు తెలీదు, లెట్స్ సీ. సో వీఆర్ ఆఫ్ ఫర్ ఎ టెస్ట్ డ్రైవ్ అన్నమాట. సో డిఫరెన్సెస్ అయితే తెలుస్తున్నాయి దానికి దీనికి. ఇది కొంచెం హైటెక్ ఉంది, అండ్ సీట్ బాగుంది బ్యాక్ రెస్ట్ కోసం. నాది లాంగ్ డ్రైవ్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ రోడ్ మీద పికప్ చాలా బాగుంది, డ్రైవ్ కొద్దిగా స్మూత్గా ఉంది. I'm like, oh shit, I've been doing this a long time, lost in my head,
ఇంకొక ఫీచర్ ఏంటంటే నా పాత కార్లో లేనిది దీంట్లో ఉంది అబ్స్ట్రక్షన్ డిటెక్షన్. లైక్ ఏదైనా వెహికల్ చాలా క్లోజ్గా వచ్చినా, ఏదైనా అబ్స్ట్రక్షన్ క్లోజ్గా వచ్చినా డిటెక్ట్ చేసి సిగ్నల్ ఇస్తుంది అన్నమాట, విచ్ ఇస్ గుడ్ మన సేఫ్టీ కోసం. సో నా కార్లో లేని కొత్త ఫీచర్ ఏంటంటే ఇందులో ఉంది రివర్స్ క్యామ్. సో మనం ఇలా రివర్స్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే క్లియర్గా కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ మన సేఫ్టీ కోసం. సో కార్ అయితే నచ్చింది. టెస్ట్ డ్రైవ్ తర్వాత ఐ థింక్ వీ కెన్ టేక్ కేర్ తీసుకుందామని అనుకుంటున్నాను. వెళ్ళేసి ఇంకా దాని పేపర్ వర్క్ అదంతా చెక్ చేసుకుని అంతా ఓకే అనుకుంటే యా ఐల్ గో ఫార్వర్డ్. సో ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. టెస్ట్ డ్రైవ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు అంతా ప్రిపేర్ చేస్తున్నారు, పేపర్ వర్క్, ఇన్సూరెన్స్ వర్క్ అదంతా. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. బయట మరీ స్నో ఎక్కువ ఉంది. లెట్స్ మేక్ కాఫీ. I'm like, oh shit, I've been doing this a long time. Lost in my head, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. I'm up. Hi, Meg. Say hi. కాఫీ ఇలా ప్లాన్ చేసి బేమెక్స్ కోసం. సో ఫైనలీ మనం కొత్త కార్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి చిన్న పూజ లాంటిది, అంటే పూజ అంటే మరీ పూజ కాదు, జస్ట్ దేవుని ఫోటో లైక్ పెట్టేసి నిమ్మకాయలు తొక్కిచ్చేస్తే సెట్ అన్నమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే నా పాత కార్కి దీనికి డిఫరెన్స్ ఇస్ ఆ స్టార్ట్ స్టాప్ బటన్. అందులో కీ పెడితే డ్రైవ్ చేయగలిగే వాళ్ళం. ఇందులో కీ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ కీ అవైలబుల్ అయితే ఉంది, బట్ కీ పెట్టాల్సిన అవసరం లేదు. కీ ఒక 5 to 10 meters రేంజ్లో ఉన్నప్పుడు మనం ఆ స్టార్ట్ స్టాప్ బటన్ పెట్టేసి ఆన్ చేసి ఆఫ్ చేసుకుని డ్రైవ్ చేయొచ్చు అన్నమాట. లైక్ నేను చెప్పినట్టు కీ అయితే ఉంది, ఈ 3 buttons ఉంటాయి, బట్ యా కార్కి కీ లేకుండా డ్రైవ్ చేయొచ్చు. సో ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాం కార్ తీసుకుని. మార్నింగ్ 11:30 వెళ్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయింది. చీకటి అయితే పడిపోయింది, ఏం కనిపించలేదు అనుకుంటా, బట్ యా ఒక చిన్న లుక్ అయితే ఇస్తాను. సో ఇది మనం కొనుక్కున్న కొత్త కార్. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఎలా మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం సీ యూ ఆల్, బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్. I'm like, oh shit, I've been doing this a long time. Lost in